మాతృదేవో భవ. నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్. జగన్మాత, నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యను కూడా నొప్పించింది. అన్నన్నా ఏవది ఏడు దాటినవి, ఏవది ఏడు దాటినవి, సాయం సంధ్యలో నుండి ఓ చిన్నారీ పరదేవత, ఓ చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిన్ను నా చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిన్ను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 387వ భాగానికి స్వాగతం పలుకు. దర్శనం కోసం ఇంత తపించాడు కాబట్టి హనుమంతునికి సీత దర్శనం ఇచ్చింది. దైవ దర్శనం కోసం ఈ సమాజం మొత్తాన్ని, ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం మొత్తాన్ని దైవంగా చూడగలగాలని మనం అంతా తపించాలి. మనకేదో కనపడింది ఏదో దైవం అనుకోవడం కాదు, కనపడుతున్న ప్రతిదీ దైవమే. ఏది దైవారాధన అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. అసలు రమణ మహర్షి తన ఆశ్రమ ప్రాంతంలో కొండ మీద తిరుగుతూ ఉంటే దారిలో ఎక్కడో ఒక వడ్రంగా అతను ఉన్నట్టు ఏదో బల్లో కూర్చో ఏదో చేస్తున్నాడు. ఇలా చెక్కుతూ ఉన్నవాడు ఆపేసి ఆయన వచ్చారు కదా అని లేచి దండం పెట్టాడు. వెంటనే ఆయన, ఎందుకు ఆపేశావు అన్నాడు. మీరు కనపడారు కదండి దైవస్వరూపం నమస్కారం. అది కూడా దైవస్వరూపమే, ఆ పని చేయడమే దైవారాధన. లేవకో కూర్చో నీ పనులు నువ్వు ఉన్నాను. ఎంత నేర్చుకోవాలని నిజంగా మనం ఎలా భావిస్తామంటే, సాధారణంగా వృత్తిపరని ఈ పనులు ఎప్పుడూ ఉంటేనే ఉంటాయి. సంత, ఈ సంత ఎందుకైంది? ఇది సొంతం, ఇది సంత కాదు సొంతం. ఇది ఆధ్యాత్మికత. అక్కడే మనం పొరపాటు పడుతున్నాం, అక్కడే గోతులో పడుతున్నాం. అసలు జీవితం సంత ఎందుకైంది? దీని సంతగా భావించబట్టే మనకి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో లౌకికమైన విషయాలు ప్రస్తావిస్తే చికగ్గా ఉంటుంది, ఉండకూడదు, ఆస్వాదించగలగాలి. అలాగే లౌకికమే అయిపోకూడదు మొత్తం. దాని ఆధ్యాత్మిక దాని సారం అదే, కానీ లౌకికమైన అన్వయం జీవితంలో ఉదాహరణ లేకపోతే అర్థం కాదు. ఎక్కడో రామాయణ భారతాలు కాదు, మన కళ్ళెదురుగా విషయాలు చెప్పాలి, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. బాకబాకాలుగా విడిపోవట్లా మా నాన్నగారు అనేవారు, బాకబాకాలుగా విడగొట్టేవారు అబ్బాయిని. అంతే, బాకబాకాలుగా విడిపోవలసింది. ఎదురుగా అది చెప్తుంటే ఉదాహరణ నిన్న కాకొచ్చింది జరిగింది మనకు తెలియదు తెలియట్లా. ఎప్పటిదో చెప్పామనుకోండి, ఏమో జరిగిందో లేదో. పైగా కొంచెం వెంటనే సాగదీసి ఆ కాలంలో అలా ఉంటాయమ్మా, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉన్నది ఇదే మనమే, పూర్వజన్మలో ఉన్నది కూడా మనమే. కొత్త జీవులు ఎక్కడా లేరు, ఒకడే దేవుడు ఇన్ని జీవుళ్ళు అయ్యారు. కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? దాత యథాపూర్వ ఉమ్మకల్పయ్యతు. అందుకే అది అర్థం కావాలంటే దర్శనం మనకి ఎందుకు కాదు, దర్శనం అవుతుంది. అది దర్శనం అని మనం అనుకోవడంలా, ఇది ఏదో పిచ్చి జీవితం అని, ఇది ఏదో అంత పనికిమాలిన చెత్తని, ఇందులో రాజకీయాలు అంతకంటే చెత్తని, సినిమాలు పరమ చెత్తని, కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని శాఖల చెత్త కింద మనం తీర్మానం చేసేసి అసలు వాటి గురించి ఆలోచించకుండా, వాటిని పట్టించుకోకుండా, ఇంకేదో అపూర్వ ప్రపంచం ఉంది అనేసరికి అప్పుడేమో కైలాసం వైకుంఠం ఏవో వర్ణిస్తూ ఉంటే విచిత్రంగా ఉండి అలా వింటూ ఉంటాం. ఎక్కడా కనపడవు మళ్ళీ మనకి ఇదే ఎదురుగా కనపడేది. ఇది దైవ దర్శనమే, ఇది కైలాసమే, ఇది వైకుంఠమే. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు లేనిది ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు. అది కలగాలంటే రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ, ఆ చేసే వడ్రంగి పనిని, ఆ చెక్కే పనిని, ఆ చెక్క దైవమే, చెక్కుతున్న ఉలి బాడిత ఏదున్నాయో అవి దైవమే, చెక్కేవాడు అదేంటి. ఇక రమణ మహర్షి ఎవరు, తానెవరు, అది తెలుసుకోవయ్యా అని అర్థం. మనం మహాత్ముల్ని మహత్తరమైనటువంటి క్షేత్రాలని చూడడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం మన జీవితాన్ని మనం అవగాహన చేసుకుందుకు ఇవ్వం. ఇవ్వనంతకాలం తెలియదు, తప్పించుకుంటున్నాం మనం, పలాయనవాదం చేస్తున్నాం. పలాయనవాదం చేయొద్దు, పరాయణవాదం చేయాలి. దానికి పరాయణం అయిపోవాలి మనం, పలాయనం కాదు. ఆ పరాయణానికి మూలమే పారాయణం, లేదా ఒట్టి చదువు మిగులుతుంది. అంత తప్పించాడు కాబట్టి ఇప్పుడు చూడండి, బా నిజంగా అసలు ఆవిడ కూర్చున్న విధానం, అణు అణువునా కనపడుతున్నటువంటి రఘువంశరాజుల ధర్మం, ఆ దీప్తి, ఆ నీతి, ఆ తేజస్సు. రాజ్యం వా త్రిషు లోకేషు సీతావా జనకాత్మజ, త్రాసు హనుమంతుడు తాసు పట్టుకున్నాడు ఇప్పుడు. రాజ్యం వా త్రిషు లోకేషు సీతావా జనకాత్మజ, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలం. త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలం. కలాం గారి పేరు కూడా వచ్చింది, సంతోషించాలి. మహానుభవుడు,
నిజంగా ఆయన సీతాకళ నిత్యాకళ. రాజ్యం వా త్రిషు లోకేషు, మూడు లోకాలు పరిపాలించేటువంటి అధికారం ఇది. త్రాసులో ఒకవైపు పెడదాం. సీత వా జనకాత్మజ, ఈ సీతాదేవి గురించిన భావన అది ఒక దాంట్లో పెడదాం. సీతా దర్శనం అదొక దాంట్లో పెడదాం. ఛా తీసాయి, తూగిపోయిందే సిబ్బి, తేలిపోయింది, ఒక దెబ్బలో తేలిపోయింది. మళ్ళీ ఇంక అనుమానం కొంచెం ఇంచులేదు మించులేదు. కంచు తీసిపారాయి, పనికిరాదు సీతే, భగవద్ దర్శనమే. సీతా దర్శనం ఉంది ఇవ్వంత. తైలోక్య రాజ్యం సకలం, ఈ మూడు లోకాలు పరిపాలించేటువంటి రాజ్యం ఉంది ఇదంతా. సీతాయ నా అప్పును యాత్ కళాం, కళ అంటే షోడశీ భాగం. సీతాదేవిని చూడడం ఆత్మదర్శనం అనే దాంట్లో ఉండే ఆనందంలో 16వ వంతు కూడా ఉండదు ఇది. ఇది ఆత్మ, ఎందుకని దేని సుందరీకాండ. ఎన్నో సంపదలు అనుభవిస్తాం మనం జీవితం అంతానండి. మీరు గమనించండి, ఓ 25 ఈ చదువులు, ఈ డిగ్రీలు ఇవి సరిపోతాయి. ఇంకో 25 కాదు, 25 అయినా పర్వాలా, 50 పురు సంపాదన, శృంగార భోగాలు అన్నీ కానీ పర్వాలేదు, తప్పలేదు. శైశవే అభ్యస్త విద్యానం 25, యోగనే విషయేషణం 25, విషయ భోగాలు అనుభవించు శుభ్రంగా హాయిగా, ఏం మొహమాట పడకు. వాత్స్యాయన కామసూత్రాలు దగ్గర పెట్టుకో కానీ ఏం పర్వాలా. పదవులు, పీఠాలు, డబ్బులు దాచు, ఎన్ని చోట దాస్తావు దాచు, మంచం కింద, నీళ్ల గదులు, శిశు బ్యాంకు దాచు, నీ ఇష్టం వచ్చిన చోట దాచు. కనీసం 50 దాటాకైనా, అప్పుడైనా కనీసం వార్ధకే ముని వృత్తినా. అందుకే నేను ప్రార్థనలో 57 దాటినవి, 57 దాటినవంటే చాలు. నిజానికి ఈ పద్యానికి ప్రేరణ అండి, ఒక మాట చెబుతాను విశేషం తెలుస్తుంది. శంకరాచార్య స్వామి దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని రచించారు. అది చదివినప్పుడు నాకు ఈ పద్యం వచ్చింది. అందులో ఆయన ఒక చోట అంటారు, తెనాలి వారు ప్రచురించారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు దానికి వ్యాఖ్యానం రాశారు. అందులో పంచాశీతేరధికమపి వయసి అంటారు, 82 85 దాటిపోయాయమ్మా, ఇంకా నీ దర్శనం కాకపోతే అలా అంటారు శంకరాచార్య స్వయంగా. దాన్ని బట్టి నాకు అనుమానం వచ్చింది, ఆయన 32 అంటారేమిటి, ఈ అపరాధ క్షమాపణ స్తోత్రంలో 85 దాటిపోయాయి ఇంకా నీ దర్శనం కాలేదని అంటున్నారు కదా ఆయన అని అనుమానం వచ్చింది. కానీ మరి చాలామంది చెబుతున్నారు, చరిత్ర స్పష్టంగా ఉంది కాబట్టి బహుశా అన్నేళ్ళు అయినా ఆ దర్శనం కాకపోతే జీవితం వృధా అనే అర్థంలో రాసి ఉంటారు. ఇప్పుడు ఆయన అవన్నీ నజానే మంత్రం నో యంత్రం అవన్నీ ఆయనవి కాదుగా మనవి, కానీ ఆయనకి అన్నీ తెలుసు. అందుకే మనల్ని దృష్టిలో పెట్టుకుని రాసి ఉంటారు అనుకున్నారు. కానీ నాకు అప్పుడే ఈ పద్యం వచ్చింది, నిన్ను నమ్మి సమస్త దేవతల నిందే ద్రోషితిని అన్న ఆయన 85 ఏమిటమ్మో నాకు 57 దాటాయి, 58 పడుతున్నావు వచ్చి 57 నిండాయి. ఇంకా ఎంతకాలం, ఎప్పుడిది 60 వచ్చేస్తుంటాను, అయిపోయింది గృహస్థ గృహస్థాశ్రమం సద్ధర్మాలు అయిపోయినాయి, ఇక వానప్రస్థం ఇంకో 25, అంతవరకు ఉంటామో ఏమో ఎవడు తెలుసు, భగవంతుడు దయ. ఉన్నా దయే, ఉండకపోయినా దయే. నిన్ను నమ్మి సమస్త దేవతల నింది ద్రోషితిన యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యను కూడా నొప్పించింది. ఇప్పుడు ఆక్షేపిస్తున్నాం, ఆ గుండెల్లో దేవుడు, గుండెల్లో దేవుడు, నిన్నాళ్ళు ఏ యాత్రలకి రమ్మంటే రాలేదు, దాన్ని తీసుకెళ్ళదు పిచ్చిపోకూడ, నీకు కనపడలేదు నాకు కనపడలేదు, బోడు మంది యాత్రలైనా చేశా అని ఆవిడంటే నా పరువు పోదామ్మా, నాకే కనపడింది, ఆవిడకేం చూపించనమ్మా, ఆవిడ నేనే దేవుడు అనుకుంటుంది, నా దేవుడో నీ దేవుడో నాకు తెలియదా. ఇదేనండి చిత్తశుద్ధి, ఇలా ప్రార్థన అంతే, ఇదే పద్యం, ఇదే ప్రార్థన, ఇదే తపస్సు. నిరంతరం ఇలా పద్యాలు పాడుకుంటే తపస్సు కాదు, కవితారూప తపస్సు చేసేదాను. అన్నన్నా 57 దాటినవి, సాయం సంధ్యలో నుండి నా చిన్నారి పరదేవత ఎప్పుడు దర్శింపంగనవును, ఇంకెప్పుడమ్మా నేను చూసేది, ఇప్పుడు కూడా కనిపించకపోతే. ఈ తాపత్రయం ఉండాలి. అందుకే ఆయన త్రాసులో పెట్టేట్టు ఇలాగా, ఆ పెట్టిన దాంట్లో నా అప్పును యాత్ కళ 16 వంతు కూడా సరిపోదు. అసలు ఈ దేవి కోసం ఇంత చేశాడు రామచంద్రమూర్తులు, చేస్తాడు ఎవరైనా చేస్తాడు, ఆయన చేయడం ఆశ్చర్యం. అపురూపమైనటువంటి ఆత్మ సాక్షాత్కారానికి స్వాగతం. రాజ్యం వా త్రిషు లోకేషు, సీతా వా జనకాత్మజ, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయ నాప్నుయాత్ కళాం. సీతా దర్శనం అనేటువంటి దాంట్లో ఈ దేవి యొక్క దీప్తిలో ఈ మూడు లోకాల రాజ్యం అధికారం, దానివల్ల వచ్చే భోగాలు, సుఖాలు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కలిపి చూసినా ఇందులో 16వ వంతు కూడా పోలవన్నాడు. ఆత్మ సాక్షాత్కారం అటువంటి అంచేది. 57 దాటి 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే అయిపోయింది, ఇంకా డబ్బు సంపాదన ఆపేద్దాం, ఇంకా శృంగార భోగాలు సుమారుగా ఆపేద్దాం, సుమారుగా మారుగా ఉంటుంది కానీ సుమారుగా ఆపేద్దాం. ఇక ఆలోచన వేరే, భార్యాభర్త ఇక ఆలోచన వేరే, ఇంకా పిల్లలు స్థిరపడలేదండి, ఎవడు స్థిరపడడం మన చేతుల్లో లేదమ్మా.
వారు స్థిరపడాలని వారు అనుకుంటే స్థిరపడతారు. అందులో ఈవేళ పాతికేళ్లకే పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, స్థిరపడుతున్నారు. పూర్వం పరిస్థితులు వేరు. పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన సంపాదిస్తుంటే అరుగులు మీద కూర్చుని తినే కొడుకులను చాలామందిని చూసాం పూర్వం, ఏమీ సంపాదించుకుంటా. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. నేను మధ్యతరగతి వర్గాలు చెబుతున్నా, బలహీన వర్గాలు ఏదో చూస్తున్నా, వాళ్ళ పాపం ఏమిటో కానీ ఈ పిల్లలు కష్టపడతారు, పెద్దవాళ్ళు కష్టపడతారు, జీవితం అంతా కష్టపడమే, ఎప్పటికీ తేమలేదు. కానీ మరి తెలుసున్న వాళ్ళైనా బయటపడాలి కదా. ఇంకా 60 వచ్చినా 70 వచ్చినా ఇంకా ఏదో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాలి, ఇంకా దాన్ని విస్తరింపజేయాలి, అసలు మొత్తం నాకు ఈ రంగంలో నాకు ఏకంగా భారతరత్న వచ్చేయాలి, ఇంకా వీలైతే నోబెల్ బహుమతులు కూడా వచ్చేయాలి, అసలు నన్ను మించిన బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరూ ఉండద్దు. ఇగో ఈ దరిద్రపు ఆలోచనలే మనుకోవాలి. ఇది బిజినెస్ మ్యాగ్నెట్గా దరిద్రపు ఆలోచన ఇది. చాలు, చేసింది చాలు, ఇచ్చేయి, ఇక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళు, త్యాగం చేయి, త్యాగం చేయి, ఇంతవరకు భోగం 50 దాటాక త్యాగం. లేకపోతే ఆ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని కనుక పొందలేకపోతే ఇంతవరకు సంపాదించేది మొత్తం ఆత్మజ్ఞానంలో, ఆ స్వేచ్ఛలో, ఆంతరికమైన ఆనందంలో 16వ వంతు కూడా కాదు. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అంటాడు యోగ వాసిష్టం. లోపల మనసు చల్లగా ఉండడం, ఆత్మసాక్షాత్కారం పొందడం, ఆత్మానందం అనేది ఉంది, అది అనంతమైన తపఃఫలం అయ్యా. నువ్వు ఏం చేసినా అది రాదు, దానికోసం చూడమంటాడు. అందుకే ఇక్కడ విశ్వనాథ వారు దీనికి ఈ భావానికి తగిన పద్యం రాశారండి. సీతారాముల అన్యోన్యత అంటే ఏమిటో, ఆయన వీడి లేదు జలజాయతలో చిన్న భూమి జాత, ఆయన వీడి లేదు జలజాయతలో చిన్న భూమి జాత, తానీయమ వీడి లేడు జలజేక్షణుడా రఘురామమూర్తి, ఆయన వీడి లేదు జలజాయతలో చిన్న భూమి జాత, తానీయమ వీడి లేడు జలజేక్షణుడా రఘురామమూర్తి, ఈ తుయధియే అభావమై తోచడు, ఈ తొయధియే అభావమై తోచడు, మత్పరిలంఘితంబు దైతీయ వినిర్మితంబు పరిధీకృత వైదిక భావమూర్తియై, మత్పరిలంఘితంబు దైతీయ వినిర్మితంబు పరిధీకృత వైదిక భావమూర్తియై. ఏం గ్రహిస్తారండి మూలాన్ని? ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నాడు, కానీ నా దృష్టిలో రెండవ వాల్మీకి విశ్వనాథే. అపర వాల్మీకి అన్నది ఏదైనా ఉంటే ఆయనకి సరిపోతుంది. అంత గొప్ప రామాయణం రాశాడు మళ్ళీ మనకి. రామాయణం చెబితే కాదు వాల్మీకి, రామాయణం రాస్తేనే వాల్మీకి. అంత రామాయణం రాయాలి, ఊరికి ఏదో వచనంలో కథ రాశామండి అందరికీ తెరవడానికి భావం చదువుకుంటారు, అది వేరే విషయం. పుస్తకాలు అమ్ముడవుతాయి, గొప్పగా భావించి తల కింద పెట్టుకుంటారు, అది వేరే విషయం. ఇలా రాయాలి, ఇలాంటి రామాయణం చాలు చదువుకుందుకు. నేను అందుకే చెబుతున్నా వాల్మీకి సుందరకాండ ఎంత పవిత్రమో విశ్వనాథ సుందరకాండ అంత పవిత్రం, దాన్ని కూడా పెట్టండి, రోజు చదవండి, రోజు 10 పద్యాల నియమం పెట్టుకోండి, నేను చదివే చెబుతున్నాను మీకు. మొత్తం విశ్వనాథ వారి రామాయణం ఈ చివరి నుంచి ఆ చివరికి 12,000 పద్య గద్యాలు చదివాను. రోజుకి 50 పద్యాల నియమం పెట్టుకున్నాను నేను ఒకప్పుడు, ఇప్పుడు 7-8 ఏళ్ల క్రితమే పూర్తి చేశాం. అలా అయితేనే సరైన జ్ఞానం కలుగుతుంది. ఇందులో చూడండి, ఆయన వీడి లేదు జలజాయతలోచన భూమిజాత. ఆ విశేషణాలు ఎంత గొప్ప. పరమేశ్వరుడి నుంచి ఏర్పడిన సృష్టిలో మూలం పంచభూతాలే కదండి, అవి ఎక్కడ వాడారు చూడండి. భూమిజాత జలజాయతలోచన, భౌతికంగాను వాళ్ళ రూపాల పరంగాను ఆధ్యాత్మికంగాను అన్నిటా సమన్వయాన్ని చూపించరు, అంతా అన్యోన్యమే చూసుకోండి. పరస్పర తపస్సంపత్ పరస్పర ఫలాయుతం. పార్వతి శివుడి గురించి తపస్సు చేసింది, శివుడు ఫలాన్ని ఇచ్చాడు. పెళ్ళయ్యాక ఆయన తపస్సు చేశాడు, ఈవిడు ఫలాన్ని ఇచ్చింది. ఆవిడ ఇంకా జగన్మాత కదా మరి, లలితాది, ఈయనే తపస్సు చేయాలి. అందుకే పరస్పర తపస్సంపత్ పరస్పర ఫలాయుతం అన్నారు. అదే లక్షణం ఇక్కడ, గిరిజయు గిరీశుడును ఒండొరువులకై తపమునర్చి ఒకళ్ళొకళుళన్ పెరసి పెరయన్బడసి పరమసుఖ భరితాత్మకులైరి జగము ప్రమదం వందన్ అని అనుశాసనిక పర్వంలో తిక్కనగారు రాస్తారు. వచ్చు గిరిజా గిరీశుడు ఇతరులు ఒకరి కోసం ఒకరు తపస్సులు చేశారండి, ఒకరినొకరు పొందగలిగారు అలాగా. ఆ రకంగా జగత్తుకు ఆనందం కలిగించారు. అందుకే వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మరో దంపతులు లేరు అలాగా ఉంటే ఇదిగో సీతారాములే. అందుకే శివుడికి రాముడు అంటే ఇష్టం. ఆ అన్యోన్యం ఉంది కాబట్టి ఇది సుందరీకాండ. అదే భావాలు ఇక్కడ, అది గ్రహించారు కాబట్టి విశ్వనాథ్ ఇలా రాశారు. ఆయన వీడి లేదు జలజాయతలోచన భూమిజాత,
భూమి ఎందు పుట్టినటువంటి సీతాదేవి, జలజాయతలోచన, నీటి ఎందు పుట్టిన పద్మాలు, అటువంటి విశాలమైన నేత్రాలు, పద్మపత్రాయతలోచన, ఆయన విడిచిపెట్టలేదు. భూమి నీరు భూమిని విడిచిపెట్టి ఉంటుందా అండి? భూమి నీరుని విడిచిపెట్టి ఉంటుందా? నీరు భూమిని విడిచిపెట్టి ఉంటుందా? చుట్టూ ఉన్న సముద్రానికి ఆధారం భూమి కాదా? అలాగని భూమికి ఆధారం సముద్రం కాదా? సముద్రంలో కాదా భూమి అన్నది? అసలు ఆ మాటకు వస్తే శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం 75% భూమియే కదా. అందుకని ఇక్కడ భూమి జాత జలజాయతలో వచ్చిన ఏమి విశ్వనాథ, ఏమి విశ్వనాథ, ఏమి భావన, ఏమి తెలుగు, ఏమి తెలుగు కవి. ఇంకేం వాడకూడదా? ఇంకేం మీ జానకీదేవి ఉంది, మిథుల ఉంది, వైదేహి ఉంది, 100 మాటలు ఉన్నాయి, అవి ఇక్కడ సరిపోవు. ఆయన వీడి లేదు జలజాయతలోచన భూమిజాత. ఇప్పుడు చూడండి, తానియమ వీడి లేడు జలజేక్షణుడా రఘురామమూర్తి. ఆయన కూడా జలజేక్షణుడు, అంటే జలజాయతలోచన జలజేక్షణుడు, ఇద్దరికి సమానమైనటువంటి మాట. ఎందుకు? శివ శివాని, భవ భవాని, శర్వ శర్వాణి, అది మాట ఇక్కడ. ఇది సుందరీకరణ. ఇద్దరు ఒకటేనండి. కావాలంటే చూసుకోండి, కళ్ళు కాళ్ళు కూడా ఒకటే. అంటే మరి భౌతికంగా ఒకటైతే ఇంక మానసికంగా ఒకటని చెప్పక్కర్లేదు. కవల పిల్లలను చూస్తే అచ్చం అలా ఒక్కలా ఉన్నారంటే, మన మనస్సు కూడా ఒకలాగే ఉంటే మనస్సు ఇంకోలా ఎలా ఉంటుందంట? ఏదో ఆకారాలు ఒకటైతే వికారాలు ఒకటవుతాయి అంటాం, లేకపోతే అవ్వకపోతే అంటాం. అవ్వకపోయినా ఓ మాట ఉంది, అయినా ఓ మాట ఉంది, నోటికి అడ్డే ఉంది. ఆయన వీడి లేదు జలజాయతలోచన భూమి జాత, తానీయమ వీడి లేడు లలిత్ జలజేక్షణుడా రఘురామమూర్తి. జలజేక్షణుడైనటువంటి రఘురామమూర్తి ఈవిడిని విడిచిపెట్టి ఉన్నట్టుగా లేదు, ఈవిడ కళ్ళల్లో కనపడుతున్నాడు. కన్నులన్ ప్రభు కృపాకృతి ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కురుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. ఈవిడు చూస్తే ఆయన చూసినట్టుగానే ఉంది. ఇది అద్వైతమే అన్నప్పుడు మరి ఏమిటి ఇంతకీ? ఇప్పుడు చూడండి ఎలా చెబుతున్నాడు ఆయన, ఈ తోయది అభావమయ్యి తోచడు. అది విశ్వనాథ యొక్క అద్వైత పాండిత్యం, అద్వైత జ్ఞానం, అద్వైత సిద్ధి. ఈ మధ్యలో ఈ సాగరం ఉంది, అక్కడ ఆయన ఉన్నాడు కిష్కింధలో, ఇక్కడ ఈవిడుంది. ఈ మధ్యలో ఈ సాగరం ఉందే నేను దాటింది, ఇది అభావమయ్యి తోచడు. అంటే ఇంత కష్టపడి దాటి వచ్చాక ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, అసలు ఇది లేదు ఉందనుకుని దాటాను నేను అంటున్నాడు. సరిగ్గా సంసారం కదండి, సంసార సాగరం. సృష్టి ఉందా అంటే లేదనే చెప్పారు వేదాంత శాస్త్రం. లేదు ఉందనుకుంటున్నావు అంతే అన్నారు. ఉందనుకున్నంతకాలం ఉంటుందండి, దానికే ఉంది. అది ఎలా అర్థమవుతుంది? నిశ్చల పదార్థాన్ని చూస్తే అర్థమవుతుంది, చంచల పదార్థాన్ని చూస్తే అర్థం కాదు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం రైలు ఎక్కి కూర్చున్నాం, పక్క రైలు కదులుతోంది, పొరపాటు మన రైలు కూడా కదులుతుందేమో అనుకున్నాం. ఎందుకని? కదులుతున్న రైలును చూస్తున్నాం మనం, అందుకని మనం కూడా కదులుతున్నట్టు అనిపించింది. ఆ విషయం తేల్చుకోదలుచుకున్నాం, ఇదేమిటి 9:30 కదా, 9:45 కదులుతుంది అని చెప్పి పక్కకి చూసాం, ప్లాట్ఫారం చూసాం, అది నిశ్చలంగా ఉంది. మందిగా అదే అనుకున్నాం. అంటే నిశ్చల పదార్థాన్ని చూస్తే తప్ప చంచలమైన విషయాలు అర్థం కావు. చంచలత్వంలోనే మనం ఉండి చంచలమైన ప్రపంచాన్ని అర్థం చేసుకుందామంటే ఎలాగా? మరి చంచలమైన భూమి మీదే తిరుగుతున్నాం మనం. కొన్ని వేల మైళ్ళ వేగంతో భూమి తిరుగుతూ ఉంటే మనం దాని మీద ఉండి ఈ భూమిని అర్థం చేసుకుందాం, ఈ ప్రపంచాన్ని అర్థం చేసు, ఈ జన్మకు అయ్యే పని కాదు. అది అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళాల్సిందే. ఆ లోపల ఉండే నిశ్చలత్వాన్ని పొందగలగాలి, అప్పుడు ప్రపంచం అంతా ఒక్క నిమిషంలో అర్థమవుతుంది. అది మనసులోంచి పుట్టిందనే విషయానికి స్వాగతం. ఆయన వీడి లేదు జలజాయతలోచన తా భూమి జాత, ఆయన వీడి లేదు జలజాయతలోచన భూమి జాత, తానీయమ వీడి లేడు జలజేక్షణుడా రఘురామమూర్తి. ఈ తొయదియే అభావమై తోచెడు మత్పరిలంఘితంబు దైతేజ వినిర్మితంబు పరిధీకృత వైదిక భావమూర్తియై. సిద్ధాంతం సిద్ధాంతం అంతా ఈ అవైదిక భావం అన్న దాంట్లో పెట్టారు. అచ్చుతప్పులు ఒక్కోసారి ఎంత ఘోరంగా ఉంటాయండి, ఇక్కడ లేదనుకోండి కానీ చెబుతున్నా. పరిధీకృత కృద అవైదిక, కృత్ అవైదిక కలిపితే కృద అవైదిక జస్వసంధి అంటారు. పరుషం సరళంగా మారుతుంది. ఆ పొరపాటున దకారానికి బదులు తకారం పడింది అనుకోండి, పండితులు కూడా పొరపాటు పడు. పరిధీకృత వైదిక భావమూర్తి అని అర్థం చెప్పేస్తారు. ఇది వైదిక భావం కాదు, అవైదిక భావం. అద్వైతం వైదిక భావం, మిగిలిన ద్వైతం అంతా అవైదిక భావం. ఎందుకని? ఈ తోయతియే అభావమై తోచడు. ఈ మధ్యలో ఉన్న సాగరం అభావం అంటే సంసార సాగరం.
ఇది ఉందని మనం అనుకుంటున్నాం, మనం పెంచుకున్నాం దాన్ని. ఉన్నారు కదండి ఎదురుగా పెళ్ళాం, వారు ఎదురుగా నువ్వు లేవా? మాటి మాటికి పెళ్ళాం బిడ్డలు అంటాడు ప్రతివాడు. మొగుడు బిడ్డలు అనరావండి, నాకు అర్థం కాదు. ఆడవాళ్ళ తరఫున మాట్లాడుతున్నా. ఆ పెళ్ళాం బిడ్డలు అంటే మొగుడు బిడ్డలు, అది మాత్రం భారం కదా? ఆవిడకి భారం కదా? భార్య బంధం అంటారు ఏమిటండి? భర్త కూడా బంధమే, ఇద్దరు కలిపేగా మూడు ముళ్ళు వేసుకున్నారు. మరి ఇంకెందుకు అనుకోవడం? ఇది మాయైతే అది మాయే. వీరు మాత్రం పద్ద జగన్మాయా జగన్మాయా అని వారికేమో పాతివ్రత్యం నేర్పడు. కుదరదు, రెండు మాయలే. పాతివ్రత్యం ఉంటే పత్ని వ్రతం ఉండాల్సిందే. ఇదెంతో అదే అంతే, లెక్క లెక్కే. అర్ధనారీశ్వర తత్వమే, బాధ్యతలు ఇద్దరికీ సమానమే. ఇదివరకు వారు కేవలం ఆ గృహంలో ఉండిపోయారు కాబట్టి కొన్ని లక్షణాలు చెప్పారు, లేకపోతే అలా ఉండలేరు. ఈనాటి కాలంలో అందరూ చదువులు, అందరూ ఉద్యోగాలు, అందరూ బయట తిరుగుతున్నారు, అందరూ లోపల ఉంటారు, ఎవరెక్కడ ఉంటున్నారు తెలియట్లా అయోమయం జగన్నాథం. అందుకని ఇప్పుడు అంతా అద్వైతమే, అందరికీ సమానమే. అంత మాయ అంటే అందరికీ మాయ, నిజం అంటే అందరికీ నిజం. ఇది చూడండి, మధ్యలో ఈ సాగరం, సంసార సాగరం మనం ఉందని అనుకుంటున్నాం. శాస్త్రం ఏం చెబుతుంది స్పష్టంగా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః, త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్. దీన్ని దేవాలయంలోకి వెళ్ళినప్పుడు చదువుకుని అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే నిర్మాల్యం అనేది చాలా గొప్ప మాట. ఇక్కడ నిర్మాల్యం అని ఏదంటాం? శివుడు గుళ్ళో శివుడు శిరస్సు మీద, శివలింగం మీద ఏవో అభిషేకం చేస్తారు, పువ్వులు పెడతారు. ఆ పెట్టినటువంటి పువ్వులు మర్నాటికి నిర్మాల్యం, ఆవేళకి అవి మాల్యమే. ఆవేళ మాల్యం, మర్నాడు నిర్మాల్యం. అవి తీసేయాలి. పొద్దున్నే అర్చకులు తీసేస్తారు, మళ్ళీ అక్కడ శుభ్రం చేస్తారంత. అప్పుడు కొత్త పువ్వులు పెట్టడానికి అవకాశం. మూర్తి చాలా స్పష్టంగా శుభ్రం చేసేసి శుభ్రంగా కాస్త విభూతి అది పెడితే శివలింగానికి స్పష్టంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకా బాగా ఓవర్ యాక్షన్ అలవాటైపోయి శివుడికి కూడా చుట్టూ పట్టుబట్టలు చుట్టేసేసి పైన పైగా శివలింగం మీద ఇంకో విచిత్రమైన చేస్తున్నారు. మూతి ముక్కు పళ్ళు దిద్దకూడదండి కళ్ళారా, చాలా తప్పండి. శివుడికి అలా చేయకూడదు, శివుడు లింగాకారం అండి. విష్ణుమూర్తి విగ్రహానికి కళ్ళు ముక్కు ఉంటే శివుడికి ఉండాలని కూడా ఆయన అలాగే ఉంటాడండి. అది శివార్చన కాదండి. అది శివుడికి అభిషేకం చేస్తే చాలు, మహాయుత పోని విభూతి పొట్టి పెడతారు. ఇంకా దాని ఏదో ఇటు మూడు అటు మూడు, ఇక మధ్యలో కళ్ళు ఆయన చూస్తున్నట్టుగా, ఆయన లింగాకారంలో ఉన్న చూస్తాడు. మనం కళ్ళు లేకపోతే చూడడం, ఆయన కళ్ళు లేకపోయినా ఆయన మూడో కన్ను ఉంది, మనకు ఉన్న కళ్ళే మూసుకున్నాయి. ఈ పిచ్చి పిచ్చి అలంకారాలు చేస్తే అసలు తత్వం తెలియకుండా పోతుంది. అక్కడి నుంచి ఈ మధ్య ఇంకొచ్చిన పంచి కూడా ఇలాగేమిటో ముసిగేసినట్టు ఇలా కప్పడం కింద ఇలా, ఎందుకు అందవన్నీ? శివలింగం మాయమైపోయింది. అసలు ఆ మూర్తిని ఉన్నదన్నట్టు చూపించరేమండి దేవాలయాలు? ఇది ఎక్కడ అలంకారాలు? ఇంత విచిత్రం ఎందుకు? చూస్తే ప్రయోజనం ఏమిటంటే బ్రహ్మసత్యం పరమాత్మ సత్యం, జగన్ మిథ్య జగత్తు లేదు, బాగానే ఉంది. అర్థం లేదని ఎలా తీర్చుకోవాలి? కళ అనుకుంటే కానీ తెలియదు. కళ ఉందా? కంటున్నప్పుడు ఉంది, కళ్ళలో ఉన్నంతసేపు ఉంది, లేదు తర్వాత లేదు. కళ ఇక్కడ మనం పడుకున్నాం, కళ్ళలో ఓ మనిషి వచ్చాడు, మనమే. మన రూపం మళ్ళీ కళ్ళలో వచ్చింది కదా, మరి పడుకున్నది ఎవరు? అంటే ఈ శరీరం కాకుండా ఇంకో శరీరం మనం ధరించగలమని అర్థమైపోవట్లా. అలా మనమే ఒక శరీరాన్ని ధరించి మన కళ్ళు ఆడవాళ్ళమై మగవాళ్ళమై చెట్టయి పుట్టయి రాయే రప్పై రకరకాల మాటలన్నీ అనేసుకుని రకరకాల పాటలన్నీ పాడేసుకుని కనగా పులగమే కిందపడి మీదపడి బేరమని మెరుకు వచ్చింది. మరి శ్రీ మహావిష్ణువు శ్రీ పాలసముద్రంలో పడుకుని కలగంటున్నాడు. ఆ కళ ఈ ప్రపంచం అంతా పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు నిద్రలో ఉన్న కన్న కళను ఎక్కువ కాదు కదా తలంపుగన్ అని శంకరాచార్య చెబితే తప్పే ఉందండి, ఆశ్చర్యం ఉందండి. ఒక జీవుడు తాను పడుకుని ఇంత కలగని ఇంత ప్రపంచాన్ని, తన మనఃప్రపంచాన్ని తాను సృష్టించుకుని అన్ని అందులో అన్ని పాత్రలు తానే, మాటలు పాటలు తానే రాసేసుకుని గందరగోళంలో పడిపోయి తెల్లారిన తర్వాత మాత్రం ఏమిటో కళ వచ్చింది అని అంటున్నాడు శ్రీ మహావిష్ణువు. కలగంటున్నాడు ఆ కళలో మనమంతా పాత్రధారులం. జగన్ మిథ్య కాకపోతే ఏమవుతుందండి? ఇది కళ అని తెలియక ఇక తచ్చృష్ట్వాత దేవాను ప్రావిశతు. ఓ 24 ఏళ్ళ కుర్రాడు మనం ఫోన్ చేసి తచ్చుష్ట్వా తదేవాను ప్రాపిస్తుంది అంటే మీరు ఒక చిత్రమైన అర్థం చెప్పారండి, అది దానికి నాకు సరిగ్గా తెలియలా ఉదాహరణ చెప్పాను. ఆ కంఠాన్ని బట్టి గుర్తుపడి నీ వయసు ఎంత అని 24 పరవశించిపోయాను. ఈ వయసులో ఇటువంటి సందేహాలు అవి అవి ధర్మ సందేహాలు అంటే అవి. పూజ గదిలో గంట ఏ సైజులో ఉండాలి, పూజ చేస్తుంటే తలుపేవడన్నా కొడితే తీయచ్చా, అమావాస్య నాడు పుట్టు వెంటుకలు తీసుకొచ్చా, పూర్ణమ నాడు పులిహార తినచ్చా, ఇవి కాదు సందేహాలు. ఇది సార్ నాకు వెంటనే పరవశమైన వయసు ఎంత అన్న 20 నేను చెబుతానాయా అని చెప్పి ఒక్క మాట చెప్ప. భగవంతుడు సృష్టి చేశాడు, దానిలో ఆయన ప్రవేశించాడు. అంటే సృష్టి చేశాడు దానిలో ఆయన ప్రవేశించారంటే సృష్టి వేరుగా ఉన్నట్టే కదండి. మరి సృష్టి వేరుగా ఆయన వేరుగా ఉంటే అద్వైతం ఎలా సరిపోతుంది? సృష్టి కంటే వేరుగా ఈయన ఉన్నాడంటే ఈయన కంటే వేరుగా ఓ పదార్థం ఉంటే అపరిపూర్ణుడే కదా భగవంతుడు అన్నాడు. సమాధానం చెప్పా, తచ్చృష్ట్వా తదేవాను ప్రావిశ్యతు. ఎంత చక్కగా సరిపోతుంది కళతో, కళతో అన్వయం చేసుకుంటే. పడుకున్నాం, కలగన్నాం,
కళలో మనం ఉన్నామా లేదా? అదే తృష్వ తదేవ అను ప్రవేశతి. ఈ కళను సృష్టించింది ఎవరు? ఈ జీవుడేగా. ఆ జీవు ఆ సృష్టించిన కళలో కూడా ఆయన ఉన్నాడుగా. అలాగే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. సృష్టిని అందులో ఆయన ప్రవేశించాడు. కళ అర్థమైతే అర్థమైంది. అందువల్లనే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఇదో కళ. ఇందులో త్యజేద అజ్ఞాన నిర్మాల్యం జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడే దేవుడని చెబుతూ త్యజేద అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనే నిర్మాల్యం తీసేయమని. ఎందుకంటే దేవాలయంలో నిర్మాల్యం ఉందనుకోండి, దేవుడు మనకు కనపడ్డు. అన్ని పువ్వులు ఆకులు అలా ఉంటే, నిన్నటి నిన్న చేసిన పూజ లక్షపత్రి పూజ, ఆ పత్రి తీసేపోతే దేవుడు ఎలా కనపడతాడు? ఆ నిర్మాల్యం తీసేస్తే కానీ దేవుడు కనపడినట్టే. నీ మనస్సులో పేరుకుపోయిన భేదభావం, వారు వేరు, వీరు వేరు, కులాలు వేరు, మతాలు వేరు, ఆడాళ్ళు వేరు, మగాళ్ళు వేరు, చెట్టు వేరు, పుట్ట వేరు, నేను వేరు, ఇది అజ్ఞానం, భేదభావం. అజ్ఞానం అనే మాటకి ఒకే ఒక అర్థం భేదభావం, జ్ఞానం అనే మాటకి ఒకే ఒక అర్థం అభేదం. ఈ మనస్సులో ఉండే ఈ అజ్ఞానం, అజ్ఞాన నిర్మాల్యం తీసేస్తే సహా అహం భావేన పూజయేది, అదే నేను అన్న భావనతో పూజ్యమయ్యా. అదే ఇక్కడ ఏమన్నాడు, మత్పరిలంఘితంబు అన్నాడు. నేను దూకొచ్చాను అనుకుంటున్నానే, దైతీయ వినిర్మితంబు, రాక్షసులు నిర్మించారనుకుంటున్నానే, ఏదో ఈ సముద్రం వ్యవహారం మధ్యలో లంకా ద్వీపం ఇదంతా అబద్ధం. దైతీయ వినిర్మితం అంటే తమోగుణం. తమోగుణం కారణంగా మనం ఇలా అనుకుంటున్నాం, ఈ ప్రపంచం ఉందని, ఇందులో మనం ఏదో చేస్తున్నామని, పడుతున్నామని, దుఃఖపడుతున్నామని, సుఖపడుతున్నామని అనుకుంటున్నాం. ఇదంతా తమోగుణం ప్రభావం, అదే దైతేజీవి నిర్మితం. ఇప్పుడు పరిధీకృత్ అవైదిక భావము. ఇది పరిధి అంటే చుట్టుపక్కల చుట్టుకొలత కదండి, చుట్టూ ఉన్నదాన్నే కదా పరిధి. 2πr, ఈ 2πr దీనికి ఏమిటంటే అవైదిక భావమే. అంటే వేదం బ్రహ్మసత్యం జగన్ మిథ్య అని చెబుతుంది. లేదు, జగత్తు వేరుగా ఉంది, దేవుడు వేరుగా ఉన్నాడు, జీవుడు వేరుగా ఉన్నాడు, ఈ జీవులంతా వెళ్ళి దేవుడి దగ్గర వేలాడుతూ ఉంటారు. ఈ సృష్టి ఎప్పుడు ఇలా ఉంటుంది, ఆయన దీంతో ఆడుకుంటూ ఉంటాడు, ఇవన్నీ క్రీడలు ఉంది, ఇది అవైదిక భావం. అది వైదిక భావం కాదు. ఈ అవైదిక భావాన్ని పోగొట్టుకుని వైదిక భావంలో మనం ప్రవేశిస్తే తప్ప ఈ అద్వైతం, సీతారాముల అన్యోన్యం, జీవుడు దేవుడు యొక్క అన్యోన్యం మనకు అర్థం కాదు. ఇది సుందరకాండ. అందువల్ల ఇది సుందరీకాండ. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడుతున్నాం.